మంగోలియా అధ్యక్షుడు ఖల్తమాగిన్ బట్టుల్గాతో భేటీ అయ్యారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. రెండు రోజుల పర్యటన కోసం మంగోలియా వచ్చిన సుష్మా స్వరాజ్ ఉలాన్ బాటర్తో ఆ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, టెర్రరిజాన్ని అంతం చేసే విషయంలో ఉమ్మడి పోరాటం మీద చర్చించారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే విద్య, వ్యవసాయం, ఎకానమీ, విజ్ఞాన రంగం, ఆరోగ్యం, కమ్యూనికేషన్, టూరిజం రంగాల్లో మంచి సంబంధాలున్నాయి. వీటిని మరింతగా బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు సుష్మా. చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్లో పాల్గొన్న తర్వాత మంగళవారం మంగోలియా చేరుకున్నారు సుష్మా. గడిచిన 42 ఏళ్లలో మంగోలియాలో పర్యటిస్తున్న తొలి భారతీయ విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డులకెక్కారు. ఆ దేశంలో భారత సంతతి వారు ఏర్పాటు చేసిన బుద్ధిస్టుల కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొని ప్రసంగించారు. మంగోలియా పర్యటన తర్వాత ఆమె భారత్ చేరుకోనున్నారు.